జూలై 20 ద్వాదశ వరకు ఏ విధమైన ప్రయత్నాలు రాబోతున్నాయో తెలుసుకుందాము. మొట్టమొదటి మేషరాశి వారు, పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ని కలిగిస్తూ ఉంటాయి. అసలు అనుకుని మార్గాల ద్వారా అర్థించగలుగుతారు. మీ జీవిత భాగస్వామ్యం మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవటం మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది. రొమాన్స్ అనేది మీ ప్రేమైన వ్యక్తి డిమాండ్ వల్ల వెనక్ సీటుకి నెట్టవేయబడుతుంది. భాగస్వామ్య అవకాశాలు బాగానే కనిపిస్తాయి, కానీ ప్రతిదానికి బ్లాక్ అండ్ వైట్గా ఉంచండి. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా వాడపండి. దీనివలన మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. మీ జీవిత భాగస్వామ్య అనారోగ్యంతో మీ పనులు అడ్డంగా మారుతుంది, కానీ ఏదోలా అన్నింటినీ మీరు మేనేజ్ చేయండి. మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందడం కోసం ప్రవహించే నీటికి మినుములు, నలుపు, నువ్వు గింజలు మరియు కొబ్బరిని అందించండి. వృషభరాశి వారు, వృషభరాశి జాతకులకు భావోద్రేకాలు వంగనేతత్వం ప్రత్యేకించి పార్టీలో అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే అది పార్టీలో అందరి మూడ్ని పాడు చేసేస్తుంది. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం. మీ భాగస్వామి మాటలు లొంగడం కష్టం. సామాజిక అవరోధాలు దాటలేకపోవటము ఒక భాగస్వత్వానికి అంగీకరించే ముందు మీ మనసు చెప్పిన దానికి అంతర్భావన వినండి. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు మీ పార్క్కి లేదా షాపింగ్కి వెళ్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామ్యం మిత్రులతో బాగా బిజీగా కావచ్చు, అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. మీ ప్రేమికులకు మధ్య తెలుపు తెలుపు రంగు కృత్రిమ బూతులను బాతలను బహుమతికి ఇవ్వండి. మరి ప్రేమ జీవితం బలంగా మార్చుకోండి. మిథున రాశివారు, పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని కలుగు చేస్తాయి. మీరు మత్తు పనుల నుంచి ఈరోజు దూరంగా ఉండండి. లేనిచో మత్తులో మీరు మీ వస్తువులు పోగొట్టు ఉంటారు. పెండింగ్లో కలిగి ఇంటి పనులు కొంతవరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి. గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా రోజంతా మీరు ఆఫీస్లో ఎంత శక్తిగా పనిచేస్తారు. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించడం అని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మసంతృప్తి కొరకు ఆలోచించండి. దాంపత్య జీవితానికి తనకు ఈరోజు ఆనందం లేనంటూ మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడతారు. తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవటం ఆరోగ్యానికి ఎంతో పవిత్రంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు, మీరు శారీరకంగా చేసుకునే మార్పులు ఈరోజు మీ రూపులను మెరుగుదిద్దుతాయి. ఈరోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో, ఎక్కడ విడిచిపెట్టాలో మీరు సలహాలు పొందుతారు. ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగ వంటి దానికి వెళ్ళటం గ్రహించే ఉంది. అందువల్ల ప్రశాంతత, మనసుకు శాంతి కలుగుతాయి. మొత్తం విసుపు, ఆనందమంతా ప్రేమలో పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది. అవును, అదృష్టవంతులు మీరే. మీలో విశ్వాసము పెరుగుతుంది, అభివృద్ధి కానవస్తుంది. ఈరోజు ముఖ్యమైన పనులు సమయం కేటాయించుకుంటా అనవసరం సమయం కేటాయిస్తారు. ఇది రోజును చెడగొడుతుంది. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి. అవును, ఆ విషయాన్ని మీరు తెలుసుకుంటారు. మునులకు, ఋషులకు గౌరవించడం మరియు ఆహారం కల్పించడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సింహరాశి వారు, సింహరాశి వారికి కొంతమంది మీకు వయసు మీరు కనుక కొత్తవి వయసు మీరారు కనుక కొత్తవి ఏవి నేర్చుకోలేరని అనుకుంటారు. కానీ అది సత్వదూరం ఏమంటే మీకు గల సుస్థితమైన చురుకైన మేధశక్తితో మీరు ఏ కొత్త విషయాన్ని ఇట్టే నేర్పగలుగుతారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్గా చేస్తాయి. అయినా కానీ మీరు మీ భావాలను ఇతరులతో చక్కగా చెప్తారు. అది కూడా మీ మాటలను ఎక్కువ పట్టించుకునే వారికి, మీ ప్రియమైన వారికి ప్రపంచం ఒక చక్కని నివాస యోగ్యంగా చేసేది మీ సాన్నిధ్యమే. పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్ కలిగిస్తుంది. కొన్ని అనివార్య కార్యాలయం వల్ల కార్యాలయంలో మీరు పూర్తి చేయని పనులు మీరు యొక్క సమయం ఈరోజు సాయంత్రం పేరుకు ఉపయోగిస్తారు. విమెనర్ ఫ్రమ్ మిసెస్, మెన్నర్ ఫ్రమ్ మిసెస్, మిన్నర్ ప్లాస్ ఒకరికొక కలిసిపోయే రోజుది. జేబులో ఒక రాజ్ఞానం ఉంచండి. వృత్తి జీవితంలో 5 నక్షత్రాలను జోడించండి. కన్యారాశి వారు, మీరు సాధారణంగా భావోద్వేగంతో ఉంటారు కనుక మీరు హర్ట్ అయ్యే చోటుకు వెళ్లకుండా దూరంగా ఉండండి. మీరు డబ్బులను పొదుపు చేయాలనే ఆలోచనలు ఆచరణలో వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయంగా ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమసాగర్లో ముగ్గు తింటారు. ప్రేమ తాలకు లోతులను కొలుస్తారు. ఐటీ వృత్తుల్లో వారి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఏకాగ్రత నిరంతరం విజయం సాధించడానికి శ్రమించవలసి ఉంటుంది. ఈరోజు రోజువారి బిజీ నుంచి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వెచ్చిస్తారు. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేస్తారు. మీరు మీ జీవిత భాగస్వామి ఇటీవల కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే ఈరోజు మరింత ఎక్కువ ఆనందిస్తారు. బెల్లం మరియు శనగల రూపంలో ప్రసాదాన్ని అందించడం ఆరోగ్యానికి చాలా మంచిది. తులారాశి వారు, మతపరమైన భావనలతో మత సంబంధమైన చోట్లకు వెళ్ళే అవకాశం ఉంది. అక్కడే దైవికమైన అంశాలను ఒక పవిత్రమైన వ్యక్తి ద్వారా తెలుసుకోగలుగుతారు. ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి. మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. పిల్లల వారి చదువుపైన, భవిష్యత్తు గురించి ఆలోచనలపైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మీ శ్రీమతి మూడు చక్కగా లేనట్లుంది. జాగ్రత్తగా విశ్వాసాలు నిర్వహించండి. సంతోషం నిన్న ఒక మంచి రోజు. తీరికలేని సమయం గడుపుతున్న వారికి చాలా రోజుల తర్వాత సమయం దొరుకుతుంది. ఎక్కువ ఇంటి పనులు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. గర్ల్స్ మరియు మహిళలు చంద్రుడు పరిపాల కిందకు వస్తారు. వారి భావాలను దెబ్బతీయకుండా ఉండండి. ప్రేమ జీవితం ముందుగా చేయడానికి మీ స్నేహితురాలను గౌరవించండి. వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి జాతకులకు మీరు భయం అనే భయంకరమైన రాక్షసంతో పోరాడుతున్నారు. మీ ఆలోచనలను సానుకూలంగా మలుచుకోండి, లేకపోతే మీరు ఆ రాక్షసుని వద్ద మిన్నకుంగిపోయి దాన్ని ఎదురు చెప్పలేకపోతారు. దీర్ఘకాలిక ప్రయత్నాలకు స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేయాలి. మీ రోజువారి యాంత్రిక జీవితానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. మీ లవర్ వ్యాఖ్యలు మీకు సున్నిత మనసుకులు అవడంతో మీకు బాధ కలిగిస్తుంది. మీ భావోద్వేగాలను అదుపు చేయమని ఏమీ
చేయలేదంటే తర్వాత పరిస్థితి దారుణంగా ఉంటుంది. సహ ఉద్యోగులతో మసలేటప్పుడు తెలివి ఉపాయం అవసరం. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీకు మీ కొరకు ఏమీ చేసుకోలేరు. మీ జీవిత భాగస్వామ్యంలో ఇబ్బంది పడతారు. దృశ్యపరంగా బలహీనమైన వ్యక్తులకు సహాయం చేయటం మరియు అందించడం ద్వారా ప్రేమ జీవితం సున్నితంగా మారుతుంది. ధనుసు రాశివారు, మీ అభిమానకాల నెరవేరుతుంది కానీ మీ ఉక్కిరి బిక్కిరయ్యే ఎక్సైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరి అతి సంతోషం కూడా సమస్యలకు దారితీస్తుంది. మీరు డబ్బుల్ని మదుపు చేయాలనే ఆలోచన ఆచరణలో వస్తుంది. ఈరోజు మీరు ధనాన్ని మదుపు చేయగలుగుతారు. మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి. వారిని కూడా విలువగలవారిగా భావించనివ్వండి. మరి వాటికి ఒంటరితనం భావన నిస్పృహలో ఆవరించి ఉన్నా కాస్త తొలగించబడతాయి. ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగా చేసుకోకపోతే జీవితానికి అర్థమేముంది? ప్రేమేక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ప్రేమ అన్ని ఇంద్రియ పరిమితులు అతీతం, కానీ ప్రేమ తాలూకు పారవిషయాన్ని మీ ఇంద్రియాలన్నీ ఈరోజు నిండుగా అనుభూతి చెందుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీ మూడు పాడవుతుంది. ఈరోజు అలాంటి అద్భుత అనుభూతిని మీరు చూస్తారు. కుటుంబంలో ఆనందం కోసం నుదురుపై కుంకుమ వర్తించండి. మకర రాశి వారికి అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా జరిగే ప్రణాళిక మీకు ఈరోజు రిలాక్స్ అవ్వడానికి సమయాన్ని మిగులుస్తుంది. మీరు ఇంత మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దానికి ఒక పర్యవసనాన్ని అనుభవిస్తారు. దీనివల్ల మీరు డబ్బు అవసరమైన చేతికి అందుతుంది. మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది, కానీ జాగ్రత్త, అసమతులంగా వాడే పరిచయమైన మాటలు మీ చుట్టూరు ఉన్న వారిని అప్సెట్ చేస్తుంది. అకస్మాత్తుగా అందే ఒక సందేశం మీకు అందమైన కలను తెస్తుంది. ఈరోజు మీ కార్యాలయంలో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారుల మనల్ని పొందుతారు. మీ పనితనం వలన మీరు ప్రమోషన్లు పొందుతారు. అనుభవం గల వారి నుంచి మీరు మీ వ్యాపార విస్తరణకు సలహాలు కోరతారు. ఈరోజు మీరు బోలుడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు మీ అంచనాలకు మించి లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఓం నీలవర్ణాయ మాయాజ్ఞాని సైనికేయ ధీమహి టన్నో రాహు ప్రచోదయ 11 సార్లు చెప్పండి. వృద్ధి మరియు శ్రేయస్సు కోసము. కుంభరాశి జాతకులకు డిప్రెషన్ లేదా కృంగుపాటు సమస్యగా పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేస్తుంది. ఈ రాశిలో ఉన్నవారు తమ వ్యాపారాన్ని విదేశాలకు తీసుకువెళ్లాలనుకునే వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందుతారు, సహాయపడతారు. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు. మీరు ముందుకు వెళ్లే ముందు వారు ఎవరితో అయినా సరే ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి. ఈరోజు ఆఫీస్లో మీరు చేయబోయే పని ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. మీరు మీ యొక్క విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, లేని మీరు జీవితంలో వెనుకడిపోతారు. ఈరోజు మీ ప్రేమైన వారితో మీ సంబంధాన్ని పెంచుకుంటారు. మీనరాశి వారికి ముందున్నది పంచకాలం, అదనపు శక్తిని పొందుతారు, సంతోషించండి. మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులు పార్టీల కొరకు ఖర్చు చేస్తారు. అయినప్పటికీ మీరు అధికంగా ఎటువంటి టోకా ఉండదు. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తూ ఉంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి. అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. మీరు చాలా పేరు పొందుతారు. వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు. ఆఫీస్లో మీకు ఈరోజు మంచి ఎదుగుదల అవకాశం ఉంది. మీరు మీ సమయాన్ని మీ ప్రేమైన వారితో గడపాలనుకుంటారు, కానీ ముఖ్యమైన పనుల వల్ల మీరు ఆ పని చేయలేరు. ఈరోజు మీ పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసిస్తారు. అరటి చెట్టుని ఆరాధించడం మరియు గురువారాల్లో అరటి చెట్టుకి సమీపంలో నీతి పని వెలిగించండి. ఒక సంతృప్తమైన ప్రేమ జీవితం కోసం వీడియోనిస్తూ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.